వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మారమ్మ తల్లి దేవాలయాన్ని ఒకసారి దర్శించుకుందాం రండి. అమ్మవారి ఆలయ ప్రాంగణం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టినంతనే ఎంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిత్యం భక్తులతో కలకళలాడుతూ ఉంటుంది అమ్మవారి దేవాలయ ప్రాంగణం అంతా. ఇక్కడ అమ్మవారి పాదాలను ప్రతిష్ఠించారు. నాగప్రతిమలు కూడా ప్రతిష్ఠించి అక్కడ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు వచ్చిన భక్తులంతా. దసరా నవరాత్రులప్పుడు కానీ ఇంకా ముఖ్యమైన పండగలప్పుడు కానీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు తమిళనాడు రాష్ట్ర భక్తుల్లో కొలువై ఉన్న ఆరాధ్య దేవత. ఇక్కడ ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని జమ్ము క్వారీలు గ్రానైట్ క్వారీ చేయడానికి కొంతమంది కార్మికులు వచ్చి అక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్యం పూజలు చేస్తూ రోజువారీ దైనందిన కార్యక్రమంలో వాళ్ళు పనులు చేసుకునేవారు. ఆ విధంగా వాళ్ళు తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన కార్మికులు ప్రతిష్ఠించిన అమ్మవారు శ్రీ మారమ్మ తల్లి మారమ్మతల్లి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా భక్తుల గుండెల్లో కొలువై ఆరతి కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది అమ్మవారు. ఇక్కడ అమ్మవారి ప్రదక్షిణ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అమ్మవారికి పాల పొంగళ్ళు సమర్పించుకుంటారు. పాలు పొంగించుకోవడానికి పాల పొంగల్ పాఠశాల కూడా నిర్మించారు. పిల్లలకి అన్నప్రాసనలు, ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ ఇక్కడ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఇక్కడ ఎన్నో ముక్కులు చెల్లించుకోవడానికి ఎన్నో మినీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సౌకర్యంగా వాటర్ సౌకర్యం అవైలబుల్గా ఉంటుంది. అమ్మవారి పూజా సామాగ్రి స్టోర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. పాల పొంగల్ చేసుకునేటప్పుడు టికెట్ తీసుకొని పాలు పొంగించుకోవాలి ఇక్కడ. పూలదండలు స్టోర్స్ కూడా ఉంటాయి. లడ్డు ప్రసాదాలు అమ్ముతుంటారు ఇక్కడ. ఇక్కడ పుట్టెంటుకలు తీస్తుంటారు. భక్తులకి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు ఆలయ కమిటీ వారు. ఖమ్మం జిల్లా కొరవి మహిబాద్ రోడ్డు పక్కనే ఉంది అమ్మవారి ఆలయం. భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది దర్శించుకోవడానికి. ఇక్కడ ఎన్నో ఫంక్షన్ హాల్స్ సౌకర్యంగా ఉంటాయి మొక్కులు తెచ్చుకోవడానికి, ఫంక్షన్ చేసుకోవడానికి. మినీ ఫంక్షన్ హాల్స్, ఏసీ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి ఇక్కడ. టూ వీలర్స్కి, ఫోర్ వీలర్స్కి వాహన పూజలు జరుగుతుంటాయి. అసలు తమిళనాడు రాష్ట్రం నుండి మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం అమ్మవారు ఏ విధంగా వచ్చి ప్రసన్నించారు, మనం ఒక
గత 45 సంవత్సరాలుగా ఇక్కడ పూజా స్టోర్స్ ని నడిపిస్తున్న ఒక ఆంటీ మాటల్లో విందాము అమ్మవారు భక్తులతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది డెవలప్ అయ్యింది అక్కడ గవర్నమెంట్ లో పడ్డది ఏదంటే జరుగుతుంది ఏదంటే అది తీసుకొస్తున్నారు అమ్మవారు నుంచి పని చేసుకోవడానికి వచ్చారు వచ్చి ఒక బాబు అందులో చనిపోయిండు ఆయనే జీవుడై నిలిచిండు వాళ్ళు నన్ను నిలబెట్టుకోమంటే వీళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోతే చిన్నపిల్లగాడికి వచ్చి కళ్ళలో చెప్పింది చెప్తే పట్టించుకొని నిలబెట్టారు అప్పుడు నిలబెట్టిన కానీ ఆనించి అక్కడ లోనకి ఎవరు రారని ఇక్కడ సెంటర్లో నిలబెట్టి వాళ్ళు చాలా పూజలు చేసినాక డెవలప్ అయితుంటే గవర్నమెంట్ ఆండోర్ చేసుకుంది అట్లా అమ్మవారి విగ్రహం వాళ్ళు తీసుకొచ్చింది అడుగునుంది అంటే కింద ఉన్నది ఇదో పైన మళ్ళీ వాళ్ళు గురువు పెట్టేటప్పుడు పైన తీసుకొచ్చి పెట్టారు అమ్మవారి విగ్రహం తల్లి అనుకున్నాయి మంచిగా సంతానం లేని వాళ్ళ సంతానం పార్టీలు అన్ని రకాలుగా సాయం చేస్తుంది ఆమెకు అట్టనే వచ్చింది గవర్నమెంట్లో పడి మంచిగా